हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल मल्लिका राघवेंदर। ईरोजु वेट लॉस कोसम मीकु ईजीगा तोंदरगा प्रिपेर चेसुकुने ओक स्मूतीनी मीकु ई वीडियो द्वारा नेनु अंदिंचबोतुन्नानंडि। इदि ब्रेकफास्ट लो तीसुकोवच्चु। इदि जस्ट ओक 260 क्यालरीस मात्रमे उंटायि। दीनिकि कावाल्सिन पदार्थालु एंटो ओकसारि चूसेदाम। ओक चिन्न ऐपिल अंडि, पेद्ददैते हाफ तीसुकोंडि। अंड ओक मूड खजूर पड़ रेंडु स्पून ओट्स, दीन तो ऐदारु नानपेट्टुकुन्ना बादामु, अंते काकुंडा हाफ कप पालु। वीटन्नितिनी ओक बाउल लो तीसुकोनी ओक 5 निमिषाल पाटु गोरुवेच्चनी नीळ्ळलो नानपेट्टुकोवाली। मीलो एवरैना ना चानल नी कोत्तगा चूस्तुन्नट्लयिते वेंटने सब्सक्राइब चेसुकोनी पक्कने उन्न बेल आइकॉन्नी क्लिक चेयडम मात्रं मर्चिपोकंडी। एंदुकंटे मीरु आ बेल आइकॉन्नी क्लिक चेयडम वल्ल नेनु वीडियो पेट्टिन वेंटने मीकु नोटिफिकेशन वस्तुंदी। सो सब्सक्राइब चेसुकोनी नाकु सपोर्ट चेस्तारनि आशिस्तुन्नानु। इप्पुडु ఒక 5 నిమిషాలు ఇది ఒక గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టుకోవాలి। నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్న ఈ ఖజ్జూర ఓట్స్ అండ్ బాదం ఇవన్నీ మిక్సీలో వేసుకోవాలండి। దీంతో పాటు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న యాపిల్ హాఫ్ కప్పు పాలు, దీంతో పాటు మనము టేస్ట్ కోసం చల్లగా తాగితే బాగుంటుంది కాబట్టి నేను ఐస్ క్యూబ్స్ వేసుకున్నానండి। ఎందుకంటే ఐస్ క్యూబ్స్ ఇప్పుడు ఇది సమ్మర్ కాబట్టి మనం ఈ స్మూతీలు ఏవేవైనా కొంచెం ఐస్ తో తీసుకుంటే మనకి కొంచెం బెటర్ గా ఉంటది టేస్ట్ అని నేను వేసుకుంటున్నాను। మీ ఇష్టం అది యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే యాడ్ చేసుకోకపోయినా ప్రాబ్లం లేదు। సో ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకోవాలండి। ఇది మనం జ్యూస్ లాగా చేసుకోవాలి। మీలో స్మూతీ అంటే ఐడియా ఉండే ఉంటుంది। చాలా తక్కువ క్యాలరీస్ తో మనకి చాలా టేస్టీగా ఉండే స్మూతీ రెడీ అయిపోతుందండి। ఇది వెయిట్ లాస్ చేసే వాళ్ళు బ్రేక్‌ఫాస్ట్ లో తీసుకుంటే చాలా బాగుంటుంది। అంతే కాకుండా ఇది తీసుకున్న తర్వాత ఒక 3 అవర్స్ వరకు మీకు అసలు ఆకలే కాదు, కడుపు ఫుల్ అయిపోయిన ఫీలింగ్ ఉంటుందండి। సో నా వీడియో ఇప్పటిదాకా చూసినందుకు అందరికి చాలా థాంక్స్ అండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తెలుసు కదా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। అంతే కాకుండా నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి। థాంక్స్ ఫర్ వాచింగ్ అండి। థాంక్యూ సో మచ్. బై బై। మీ మల్లికా రాఘవేందర్ ఇంకొక వెయిట్ లాస్ వీడియోతో మీ ముందు ఉంటాను। అప్పటి వరకు బై బై, థాంక్యూ।